శివానియా అసోసియేషన్ 2వ వార్షిక ఉత్సవానికి మరి తెలుగు జాతి గర్వించదగ్గ మన ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పెద్దలు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసిన మన నవరస నటుడు సుమన్ అన్నయ్య గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు మరి మన గర్వించదగ్గ నటులు బాబుమోహన్ గారికి, మరి ఈ వేదిక మీదున్న మరి అంతర్జాతీయ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అలాగే మరి తెలుగు యూనివర్సిటీ మరి ప్రొఫెసర్ కిషన్ రావు గారికి, ఈరోజు సన్మాన రహిత కందుర్తి వెంకటకృష్ణ కందుర్తి అనురాధ గారికి ఈరోజు, అలాగే వేదిక మీద ఉన్న నాట్య మణి మరి శిరోమణి రాజేశ్వరి సాయినాథ్ గారికి, అలాగే ప్రముఖ డైరెక్టర్ మా మిత్రుడు వేమగడ్డి గారికి, మరి ఇంకా వేదిక మీద ఉన్న పల్లం శేఖర్ గారికి, ఈరోజు ఈ వ్యవస్థను మరి స్థాపించి దిగ్విజయంగా మరి సంస్థను ముందుకు నడిపిస్తున్నటువంటి మన పరమేశ్వర్ గారికి, అలాగే ప్రేక్షకుల మరి అలాగే ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకు కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి సంస్థ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అక్టోబర్ 2009లో మన రవీంద్ర పార్టీలో 24వ తారీఖు నాడు మరి ప్రారంభించబడింది. పోయిన సంవత్సరము సుందరే కళాజ్ఞాన భవన్లో మరి ప్రముఖ నటుడు రంగనాథ్ గారికి, అలాగే ఈ సంస్థ తరఫున ఈసారి మరి నైవేలి తెలుగు అధ్యక్షులు వెంకటకృష్ణ దంపతులకు, మరి మా సంస్థ తరఫున ఈ సంస్థకు నేను గౌరవ అధ్యక్షునిగా ఉన్నందుకు గర్వపడుతూ, మరి ఈ సంస్థను మా పెద్దల అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు మరి పెద్దల ఆశీర్వాదంతో ఈ సంస్థను దిగ్విజయంగా 2వ వార్షికోత్సవము జరుపుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు పౌరాణిక నాటకాలు కాకుండా ఈ సంస్థ తరఫున మరి సామాజిక అంశాలు కానీ ఇతర మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆర్థికంగా వెనుకబడిన నటులకు కానీ అంటే కళాభిమానులకు మరి సంస్థ తరఫున స్థాపించి మన పరమేశ్వర్ ఒక మేకప్ ఆర్టిస్ట్గా వండుకుంటూ 20 సంవత్సరాలు మరి నాటక రంగంలో పేరు సంపాదించి మరి ఇక్కడ ఈరోజు సంస్థను అన్ని విధాల ముందుకు తీసుకోబోతుందంటే మరి అతనికి ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ సంస్థకు నేను ఎల్లప్పుడూ అండగా నిలబడతానని కోరుతూ, మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చక్కగా మరి అలాగే శాస్త్రీయ సంగీత కచేరీ కానీ పౌరాణిక నాటకాలు కానీ వాళ్ళు వచ్చిన నటులకు కూడా మరి కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి సంస్థకు ఎల్లప్పుడూ కూడా అన్నదండలు ఉండాలని కోరుతూ, మీ అందరి తరఫున ఆశీర్వదించాలని కోరుతూ మరొక థ్యాంక్ యూ.